హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఇమ్మంది రామారావు గారు, సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ పవన్ కళ్యాణ్ గారు తొందరలో పిఠాపురంలో పర్యటించబోతున్నారు. సార్ ఆయన రాకతోనే ఆయన 3,000 కోట్ల ఫండ్స్ పిఠాపురానికి తీసుకురాబోతున్నట్టుగా వార్తలు అయితే వినిపిస్తున్నాయి. సార్ మరి వార్తల్లో నిజమెంతుంది? అదేవిధంగా గత కొంతకాలం నుండి, కొన్ని రోజుల నుంచి కూడా పిఠాపురంలో ఒక గందరగోళం నెలకొంది. సార్ అటు టీడీపీ నేత వర్మ గారు ఒక డ్రామా ఆడడం, నాగబాబు గారికి వర్మ గారికి మధ్య ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ ఏర్పడడం అనేది వార్తలు వస్తున్నాయి. సార్ మరి దీన్ని కూడా ఏమన్నా హ్యాండిల్ చేస్తారు? అసలు ఏం జరిగింది సార్? ఎంత దీనిపైన మీరు ఏం చెప్తారు? ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మొట్టమొదటిసారిగా అడుగు పెట్టినప్పుడు అందరూ అనుకున్న మాటలు అవి, ఇప్పుడు కాదు. వర్మ గారు అడిగి, అంటే పవన్ కళ్యాణ్ అంటే అడుగు పెట్టినప్పుడు ఇంతకాలం కష్టపడి ప్రజల్ని చూసింది నువ్వైతే ఆయన వచ్చి ఆక్రమించుకుంటాడా? తెలుగుదేశం పార్టీలో ఆ మాత్రం మనకి మగాడే లేడా, మీరు మగాడు కాదా అని ఇలా రెచ్చగొట్టారు కొంతమంది. అక్కడ వర్మ చాలా తెలివి అన్నాడు, లేదు నాకు అధిష్టానం అప్పగించింది. ఏం చెప్పింది? పవన్ కళ్యాణ్ నిలబడతాడు, మీరు గెలిపించండి, మీరు చేసిన మంచి ఇవ్వరకనే పోదు, ముందుగా ఒక ప్రామిస్, మీరు ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా ఎమ్మెల్సీ చేస్తాను నేను. నేను ఎమ్మెల్సీలు ప్రకటించానంటే ముందు మీరే ఉంటారు అని చెప్పిన తర్వాత ఆయన ముందు కొంచెం తిరస్కారం ఉండేది, కానీ పవన్ కళ్యాణ్తో కలిసిన తర్వాత వాళ్ళ మనసులు ఒకరి మనసు ఒకరికి అర్థమైన తర్వాత ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ని గెలిపించి చంద్రబాబు నాయుడు గారికి బహుమతిగా ఇవ్వాలన్న నిర్ణయించుకున్నాడు. ఇంకొక మాట కూడా అన్నాడు అన్నమాట, నేను ఆయనతో కలిసి పనిచేస్తే నేర్చుకోవలసినవి ఎన్నో తెలుసుకున్నాను, ఐ ఫాల్ ఇన్ లవ్ విత్ పవన్ కళ్యాణ్ అని మాట ఉపయోగించాడు. అంటే ఎంతగా అభిమానిస్తున్నాడో ఎంత ఆత్మీయుడో మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏం చేస్తుందంటేనండి, వీళ్ళు వైసీపీ పార్టీ వాళ్ళు ఓడిపోయినప్పుడు కూడా సకాలంలో వాళ్ళు స్పందించలేదు, కానీ ఇప్పుడు మాత్రం తీవ్రంగా స్పందిస్తున్నారు. ఎవరైనా తెలుగుదేశంతో జనసేన పొత్తులు అక్కడే మంచి అంటే బంధం గట్టిగా ఉందనుకోండి, వాళ్ళ మధ్య మంట పెడుతున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే ఈయన ఆత్మీయుడిగా భావించాడో, నాగబాబు కూడా అలాగే. ఎందుకంటే తమ్ముడు మాటని జవదాడ్డు, తమ్ముడు అయినప్పుడు కూడా అధినాయకుడు మా అధినేత అంటున్నాడు కదా, అంటే తమ్ముడు చెప్పినట్టు వినవలసింది. ఆ తమ్ముడికి వరం పట్ల మంచి ప్రేమ ఉంది కనుక వీళ్ళిద్దరి మధ్య పొలలు పెట్టే వైసీపీ పార్టీ ఇంకా సంకనగబోద్ది చెప్తున్నాడు కదా. అంటే కొంచెం లేట్ అయింది పవన్ కళ్యాణ్ పిఠాపురం రావడం, ఎప్పుడో రావాల్సింది. అలా కాకుండా ఆయన ప్లాన్ వేరేగా ఉంది. ఏంటంటే వచ్చినప్పుడు సన్మానాలు, సత్కారాలు, పండుగలు, ఊరేగింపులు అన్నీ ఉంటాయి. ఆ సందర్భంగా ఏమో చెప్పాలి కదా, ఇప్పుడు అన్నీ తిని వెళ్ళిపోవడం కాదు కదా, మీరు ఇంత నన్ను ఆదరించినందుకు ఇస్తున్నాను నేను అని చెప్పేసి సుమారు 3,000 కోట్ల నిధుల్ని మీకోసం ఖర్చు పెడుతున్నాను అని ప్రకటిస్తాడు. అది కార్యరూపం కూడా అయ్యేలా చేస్తాడు. అందువలన ఆంతర్యం అది కాబట్టి ఈ లేట్ ఉందన్నమాట. అక్కడ ప్రాక్టికల్గా అన్నీ చర్చలు జరిగిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చిన తర్వాత పిఠాపురం వద్దామని ఆలోచించుకున్నాడు, అది కూడా కరెక్టే. వచ్చిన తర్వాత సంబరాలు అన్నీ సంబరాలు జరిగిన తర్వాత థ్యాంక్ యూ వెళ్ళొస్తానని అనకూడదు కదా. వచ్చాను నేను, మీరు సాధించారు కదా, నేను వచ్చాను నేను, మీరు కష్టపడిన దానికి ఇవి తిరిగి మీకు బహుమతి రూపంలో ఇవ్వదలుచుకున్నాను. పిఠాపురాన్ని పేద ఒక టూరిస్ట్ సిటీగా మంచి డెవలప్డ్ వెల్ డెవలప్డ్ సిటీగా చేస్తానని అంటే ప్రాక్టికల్గా చెప్పాలి, ఇగో ఇన్ని కోట్ల నిధులు మీకు కేటాయిస్తున్నాము అని చెప్పాలన్నమాట. ఆ శుభ సందర్భం కోసమే పవన్ కళ్యాణ్ వెయిట్ చేశాడు. ఇక్కడ జనసేన తెలుగుదేశం కలవకుండా ఇంకా వైసీపీ పార్టీ వాళ్ళు ఎన్ని రకాలుగా నీలి వార్తల్ని ప్రసారం చేయాలో అన్ని రకాలుగా ప్రసారం చేస్తారు. దాన్ని ఎవరు నమ్మవలసిన అవసరం లేదు. వాళ్ళిద్దరూ ముఖ్యంగా నేతలిద్దరూ కూడా ప్రాణాలు ఇచ్చేసుకుంటున్నారండి. దానికంటే ఒక విధంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళే కొంచెం స్టూప్ డౌన్ అయ్యి పవన్ కళ్యాణ్ని పెంచుతున్నారు.
ఏదైనా ఉందంటే ఆయన పవన్ కళ్యాణ్ గారితో చెప్దాం, ఆయనతో ఆయన ఆయన నిర్ణయం ఎలా ఉంటుందో అని అంటున్నారు. కానీ దాంతో ఉంది కమాన్ చేద్దాం అనలేదు. అంటే పవన్ కళ్యాణ్ని ఎక్కడ అవాయిడ్ చేయటం లేదు. సచివాలయంలో కూడా ముఖ్యమంత్రి ఫోటో పక్కన పవన్ కళ్యాణ్ ఫోటో. ఏదేమైనప్పుడు కూడా పవన్ కళ్యాణ్కే ద హయ్యెస్ట్ ప్రయారిటీ ఇస్తున్న ఈ రోజుల్లో ఆయన ఏదైతే వాగ్దానం చేశాడో ఆ వాగ్దానాన్ని రుజువు చేసుకోవడానికి సుమారు 3,000 కోట్లు అటు ఇటుగా అంటే ప్రామిసులు చేయడం కోసం, పిఠాపురంలో ఉన్న ప్రజలందరికీ పేరు పేరున థ్యాంక్ చెప్పుకోవడం కోసం పవన్ కళ్యాణ్ తరలి వస్తున్నాడు. ఓకే సార్, ఇప్పుడు అంటే వర్మ గారితో వచ్చిన ఆ విభేదాలు ఒకసారి చూసుకుంటే నిజంగా విభేదాలు వాళ్ళ మధ్య వచ్చా, లేకుండా కింది స్థాయి ఉన్న నేతలు ఎవరైనా క్రియేట్ చేస్తున్నారా, ఎందుకు ఈ విధంగా జరుగుతుందంటారు? లేదు, మొదట్లో వాళ్ళు దాన్ని ఊహించలేదు. వర్మ గారికి టిక్కెట్ ఇవ్వరని ఊహించలేదు అన్నమాట. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అంతా వర్మ కిందే పనిచేసింది. గత 5 సంవత్సరాలుగా వర్మ కిందే పనిచేసింది. వాళ్ళు వెళ్ళి జనసేన తరఫున పనిచేయమంటే కొంత మింగుడు పడ్డ కష్టం. ఆ వారం రోజులు అంటే వర్మ గారి తాలూకు క్రింద ఉన్న నాయకుల్లో కొంత అలజడి జరిగిన మాట నిజమే. కానీ వర్మ నచ్చ చెప్పేసరికి వాళ్ళు కూడా జనసేనతో కలిసిపోయారు అన్నమాట. అంటే 5 సంవత్సరాలు బట్టి వర్మని నాయకుడు అనుకున్నప్పుడు ఒకేసారి లేదు ఆ పార్టీలోకి వెళ్ళి యుద్ధం చేయనట్టే బాగుండదు కదా. అది అట్లాంటి అరమరికలు ఉన్నాయి. కానీ వర్మ గారు, నాగబాబు ఓ విధంగా దీని వెనుక కష్టపడినటువంటి హీరోలు. పవన్ విజయం వెనుక వీళ్ళిద్దరూ ఉన్నారు. ఎప్పుడు రాత్రి 2-3 గంటలు పడుకునేవారు అట్టు. అంటే ప్రాక్టికల్గా తెలుసుకోవాలి కదా, అక్కడ ఆ పేపర్లో ఎన్ని ఓట్లు వస్తాయి కరెక్ట్గా తెలుసుకోవాలి. అలా తెలుసుకొని వాళ్ళు అంత గట్టిగా చెప్పగలిగారన్నమాట. అంటే అదో 50,000 ఓట్ల మెజారిటీతో పవన్ గెలుస్తాడని చెప్పడానికి కారణం అదే. ఎందుకంటే ఎవరు ఆడు పేరు వంగా గీత తరఫున కోట్లు బెట్టింగ్ కట్టారు కదా. ఇప్పుడు అందరూ షేక్ అయ్యారు. ఏదో జరుగుతుంది, ఏదో జరుగుతుంది. చివరిలో కూడా పవన్ కళ్యాణ్ కూడా షేక్ అయ్యాడు. అయినప్పుడు కూడా లేదు, నువ్వు అసెంబ్లీ గేటు తన్నుకొని వెళ్తామని చెప్పిన వ్యక్తి వర్మ. అందువల్ల ఇది మధ్యలో ఏదో కల్పించడం కోసం వీళ్ళు క్రియేట్ చేసింది. కానీ అందరూ బాగుంటారని నా ఉద్దేశం. ఈవెన్ నాగబాబు కూడా చాలా మంచి పోస్టు దక్కుతుంది. ఓకే, ఇప్పుడు ఎలాగో పిఠాపురం పర్యటనలో రాబోతున్నారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు, ఈ ప్రాబ్లం సార్ట్ అవుట్ అయిపోతుందని చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అవును, వర్మ గారిని కూడా కలిసి మాట్లాడతారంటున్నారు. మరి వర్మ గారిని కలిసి సమస్యలు తెలుసుకుంటారు. పైగా మీటింగ్ జరుగుతుంది, మహాజనం అంతా వస్తారు కదా, మీటింగ్ జరుగుతుంది కదా. మీ అందరికీ నా ధన్యవాదాలు చెప్పుకొని మీరు నాకు ఇది ఇలా పట్టం